ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి మీకెల్లరికి శుభములు కలుగునుగాక. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భయము మనుషులను వెంటాడుతున్నది. మరణ భయం మానవ జాతిని పట్టి పీడిస్తుంది. మన చుట్టూరా జరుగుతున్న ఆయా పరిణామములను బట్టి, పరిస్థితులను బట్టి, ఘోరమైన వ్యాధులను బట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దేవుని కృప మహత్తును జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు పరిపూర్ణంగా మనం జీవించాలని, పరిపూర్ణ ఆనందాన్ని మనం అనుభవించాలని ఆయన ఉద్దేశమైనది. మనమందరం ఒక్కొక్కరు తన ప్రణాళికలో సృజింపబడ్డాం. దేవుడు నిన్ను నన్ను చేసిన ఏ ఉద్దేశమైతే దేవుల్లో ఉందో, ఆ ఉద్దేశమును ప్రతి వారము నెరవేర్చిన వారమై, ఆయన సంకల్పపు చొప్పున నివసించు వారమై, ఆయన చిత్తం నెరవేర్చు వారమై జయశీర్వం కావాలని దేవుని ఆకాంక్ష. ఆయన చిత్తం నెరవేర్చకుండా మనం పరమ పదించడం ఆయనకు ఇష్టం లేదు. చుట్టూరా జరుగుతున్న ఘోర పరిణామాలను పరిశీలిస్తే, ఎహెజ్కేల్ 18వ అధ్యాయము 23వ వచనము మీ వినికిడిలో వినిపిస్తాను. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? ప్రియులారా, మంచివారు మరణిస్తారు, చెడ్డవారు మరణిస్తారు, కానీ దేవునికి సంతోషం కలిగించని కార్యం ఏంటంటే దుష్టులు మరణించట. దుష్టులు మరణం నందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? ఆయన ఎన్నడు కూడా తన స్వరూపమందు సృష్టించిన నరుడు చిరకాలం ఇక్కడ దేవునితో, అక్కడ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది, ప్రతి వారు దేవునికి విరోధంగా పాపం చేస్తే పరమతండ్రి యొక్క ప్రేమను నిరాకరించి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు కోరుకునేది ఒక్కటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు! మానవాళి పట్ల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చిత్తం ఎంత ప్రస్ఫుటంగా కనబడుతున్నది. దేవునికి సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి మనిషి తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే, అది ఏ దేవునికి పరమ సంతోషాన్ని కలిగించే ఉన్నతమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచవ్యాప్తంగా
నేడు మరణ భయం చేత మానవాళి పీడింపబడుచుండగా ఈ జగతికే దేవుని స్వస్థత నేడు అవసరమయ్యున్నది. మనమంతా ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో అక్కడ ఫలిస్తున్నాం, సువాసిస్తున్నాం. మనము దేవుని పిల్లలంగా దేవుని చెంతకు వెళ్ళి ఈ రీతిగా ప్రార్థిద్దాం. మా దేశమును స్వస్థపరచగలవా, మా దోషముల నొప్పుకుందుము దేవా, మా దేశమును స్వస్థపరచగలవా. దేవుని ఆహ్వానిద్దాం, ప్రభు రమ్మ, మా దేశాన్ని స్వస్థపరచునకు రమ్మ, మా దోషములను నీ సన్నిధిలో ఒప్పుకుంటామయ్యా. చెడు మార్గములను విడిచి వేడుకొనగ నిన్నే మా దేశమును స్వస్థపరచగలవా. గూడు చెదిరిన పక్షి వలె గోడు చెందే జగతి నేడు ఈ భయంకరమైన వాతావరణం ఒక ప్రాంతానికి ఒక దేశానికి పరిమితమై లేదు. సర్వ జగత్తును పట్టి పీడిస్తున్న ఈ భయ ఆందోళన ఎలా ఉంది నేటి పరిస్థితి? గూడు చెదిరిన పక్షివోలే గూడు చెందే జగతి నేడు మా దేశమును స్వస్థపరచగలవా, మా దోషములను నొప్పుకొందుము దేవా. ప్రభు, మరణమంద దుష్టుడు కోరవెన్నడు నీవు, మరణమంద దుష్టుడు కోరవెన్నడు నీవు, మారు మనస్సు నందిరాగా సంతసిద్ధువే, నూతన హృదయంబుతో నూతన బుద్ధితో అరుదెంతుము నీ తెలిమంచు కృపల భూతలమున కురిపించు. ఈనాడు దేవుడు ఉదయకాలమందు తెల్లని మంచు ఆయన కృప ఆ మంచు వలె భూతలం పైన కురిపించబడితే ఈ భూమి స్వస్థత నొందుతుంది, మళ్ళీ చిగురుస్తుంది, మళ్ళీ పూస్తుంది, ఫలపరితమవుతుంది. ప్రభు, నీవు దొరుకు కాలమందే నిన్ను వెతికి వచ్చుచుంటివి. మేము నీకు మొరలు పట్టుకొనగా నీవు మా సమీపముందే ఉన్నావయ్యా, ఎక్కడో దూరాన లేవు, మా సమీపమందే ఉంటివి. దొరకు కాలమందే నిన్ను వెతకి వచ్చిచుంటివి, మొరలు పెట్టుకొనగా సమీపమందే ఉంటివి. అరుణారుణ నీతి సూర్య కిరణముల ప్రసరించి నీ రెక్కల నీడలో ఆరోగ్యమే కలగనిమ్మ. అరుణారుణ నీతి సూర్య కిరణముల ప్రసరించి నీ రెక్కల నీడలో ఆరోగ్యమే కలగనిమ్మ. మరణపు ఛాయలు భూగోళమును పట్టి పీడించుంటుండగా ప్రభు నీతి సూర్యుడా నీ అరుణారుణ కిరణములు ప్రసరింపజేసి నీ రెక్కల నీడలో జగతికి ఆరోగ్యం చేకూర్చును. ఆనాడు ఐగుప్తు మారణ హోమంలో సంహార దూత సంచరించున్న తరుణంలో నీ ప్రజలను గొర్రెపిల్ల రక్తములో
ఆ ముద్ర వేయబడినప్పుడు పై కమ్ము మీద రక్తపు ఛాయలు కనిపించినప్పుడు సమార దూత దాటిపోయేనే ఈ లోక పాపములను మోసుకున్న గొర్రెపిల్ల కలువరి సిలువలో చేసిన దివ్య బలిదానమే. సిలువ గుర్తు చాలు నిలువరింప సాతానను. ఈ సాతాను గాడు నీవు మంటి నుండి మనిషిని సృజించి నీ ఆత్మను ఊదినావే, మట్టి మనిషి జీవాత్మ యాయనే, అట్టి జీవమును తీసుకొని చూస్తున్నటువంటి సాతాను వారిని నిలువరించుటకు యేసయ్యా కలువరి సిలువలో నీవు చేసిన ఆ బలిదానం చాలయ్యా, విలువగు రక్తధారలే మా జీవముక్తి మార్గం. యేసు నీవు వక్కానిచ్చావు, నేనే జీవము, నీవు మాకుండగా మాలో ఉండగా నీ జీవ జీవము మాలో పోయిపడి ఉండగా ప్రభు ఆ జీవమును హరించుటకు ఎవరికి అధికారం లేదు. మరణమును జయించి లేచిన మా జీవమా మా యేసు, శరణు దొచ్చితిమి నిన్నే కరుణించి కాపాడుమా. ప్రభు నాడే నీవు మరణాన్ని జయించావు, మరణపు ముళ్ళుని విరిచావు, ఇక మానవాన్ని పీడించున్నది మరణ భయమే, మరణమును ఎప్పుడో నువ్వు జయించావు. పునరుత్థాన బలము పొరలిపార ధరణిలో వనగూర్చుము నవజీవమే, ఓడిపోగా మరణ భయం. ప్రభు నీ నవజీవం ప్రతి వ్యక్తిలో ఆశ సన్నగిలిన వేళ భయంకరమైనటువంటి వ్యాధులు ముట్టుచున్న తరుణంలో ప్రభు నీ నవజీవం ఒక్కొక్కరిలో ప్రసాదించి మరణ భయం ఊగడించే శక్తి ప్రతి మనిషికి దయచేయండి. ప్రభు మా దేశమును స్వస్థపరచగా రావా, మా దోషములను నొప్పుకొందుము దేవా, చెడు మార్గములను విడిచి వేడుకొనగా నిన్నే, గూడు చెదిరిన పక్షి వోలే గూడు చెందే జగతి నేడు. దైవమా మా దేశమును స్వస్థపరచగా రావా. ఈ ప్రార్థన పాటగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వేచిండండి, దేవుడు మిమ్మల్ని బలపరచుగాక దీవించుగాక. ఆమేన్.